ఓం శ్రీ మాత్రే నమహం, ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం. అందరికీ నమస్తే. చూడండి, ఈ యొక్క వీడియోలో నేను ఒక మంచి కథ గురించి అయితే చెప్పబోతున్నాను. అంటే ఈ యొక్క చేప చెప్పిన మాటని మీకైతే చెప్పబోతున్నాను. మరి ఇదైతే పురాణ కథల నుంచి నేను సేకరించిన విషయ పరిజ్ఞానం, అలాగే మనిషి జీవితంలో పరిహారములు, వాటి యొక్క ఫలితాలు, అలాగే పరిహారములు అలా రావడానికి గల కారణాలు ఏంటంటే కొన్ని పురాణ కథలే అన్నమాట. మరి ఈ యొక్క వీడియోలో నేనైతే మంచి విషయం చెప్పబోతున్నాను. మరి ఈ విధంగా నేను వీడియోల విధంగా కథ విని మీరు చెప్పబోయే విధంగా చేసుకుంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ మాట వింటారు, మీకు అనుకూలంగా ఉంటారు, సమాజంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు అనేవి బాగా పెరుగుతాయి, అలాగే మీరు ఒక ఉన్నతమైన స్థాయిలో కూడా వెళ్తారన్నమాట. ఇది వాస్తవం, యథార్థం. ఎందువల్లంటే మనం చేసే పరిహారములు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన జీవితం పైన, జాతకం పైన ప్రభావితం చూపుతూ ఉంటాయి. మరి ప్రతి ఒక్క పరిహారానికి కూడా వెనక ఒక కథ అయితే ఉంది. ఇప్పటిదాకా నేనేంటంటే పరిహారములు చెప్పాను, కానీ కథలు అయితే చెప్పడం లేదు. మరి యొక్క వీడియోలో ఆ పరిహారానికి వెనక దాగి ఉన్న రహస్యం కథ ఏదైతే ఉందో ఆ కథనైతే మీకైతే చెప్తాను. మరి ఇది మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరైతే చక్కగా ఈ పరిహారం చేసుకోండి. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు అనుకూలంగా ఉండి మీ మాట వింటారు, మీ పేరు ప్రఖ్యాతులు చాలా ముందుకు వెళ్తాయి, చాలా గొప్పగా ఉంటారు, చాలా ఉన్నతంగా మీరైతే ఉంటారు. అయితే ఈ కథ ఏంటి అంటే, ఒక చెరువులో చేపలు బాగా ఉండేవి అన్నమాట. చేపలు బాగా ఉంటే ఒక చేపలు పట్టే వ్యక్తి గాలం తీసుకొని ప్రతిరోజు సాయంత్రం కూడా ఆ యొక్క చెరువుకు వెళ్ళి చెరువు గట్టున కూర్చొని దానికి, అంటే ఆ గాలానికి శనగపిండి ఏదైతే ఉందో శనగపిండిని కొంచెం ఉండల్లాగా చేసుకొని, నీళ్లు కలిపి ఉండల్లాగా చేసుకొని దీన్ని ఆ యొక్క గాలం ముళ్ళు యొక్క చివరి భాగానికి కూర్చి దీన్ని నీళ్ళలో వేసేవాడు గాలాన్ని. మరి ఇతనికి ఇది ఒక వృత్తి అన్నమాట. అంటే చేపలు పట్టుకోవటం, వాటిని వండుకొని తినడం లేదా అమ్ముకోవడం, ఇలా అతనికి ఒక వృత్తి అన్నమాట. మరి ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఒకరోజు ఇతను యథావిధిగా సాయంత్రం వెళ్ళి ఆ చెరువు గట్టున కూర్చొని చక్కగా ఈరోజు నాకు చేపలు బాగా పడాలి అనే ఉద్దేశంలో ఆ గాలానికి ఆ శనగపిండిని ఆ ఉండగా చుట్టి పెట్టి నీళ్ళలో వేయటం జరిగింది. మరి వెంటనే ఒక చేప అయితే దానికి ఆ యొక్క గాలానికి, అంటే శనగపిండిని చూసి ఆశగా ఆ యొక్క శనగపిండిని నోట్లో కరుచుకోబోయింది. ఆ శనగపిండి లోపల ఉన్న ఈ గాలం, ఇనుప గాలం ఏదైతే ఉందో పదునుగా ఉండేది, దాని యొక్క నోటికి కరుచుకుపోయింది. అది ఆ నొప్పితో విలవల్లాడుతూ గిలగిల కొట్టుకుంటూ ఉంటే అతను ఆ గాలాన్ని పైకి లాగటం జరిగింది. పైకి లాగటం జరిగి అది ఒడ్డును పడ్డ తర్వాత శ్వాస అనేది ఇలా, అంటే దాని యొక్క మొప్పలు అంటారు, అవి ఇలా ముందుకు వెనక్కి అలా కొట్టుకుంటూ ఇలా రొప్పుకుంటూ అదైతే అతనికి ఒక శాపం పెట్టడం జరిగింది. నీ యొక్క ఆకలి కోసం, నీ యొక్క సంపాదన కోసం ఒక సృష్టిలో ఒక ప్రాణిని చంపడం అనేది తప్పు. భగవంతుడు అందరికి కూడా ప్రాణం ఇచ్చాడు, ప్రతి ఒక్క జీవికి ప్రాణం ఇచ్చాడు. అది ప్రకృతి సహజంగా సావు రావాలి, కానీ ఒకరొకరు చంపుకోవటం అనేది, ఒక జీవి చంపడం అనేది ప్రకృతి విరుద్ధం అని శాపం పెట్టింది. మరి ఆ రోజు నుంచి అతను ఏదైతే ఆహారం కోసం చేపలు పట్టుకుంటూ ఉన్నాడో ఆ రోజు నుంచి ఆయనకి చేపలు అనేది పడటం తగ్గిపోయాయి. దాని ద్వారా అతని యొక్క ఆదాయం అనేది పూర్తిగా దెబ్బతింది. ఎప్పుడైతే ఆదాయం దెబ్బతిందో అతను పస్తులు ఉండటం జరిగింది. అతను పస్తులు ఉండటం జరగడం వల్ల సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడొక నిష్ఠ దరిద్రుడు, వీడొక దరిద్రుడు, వీడికి తినటానికి తిండి కూడా లేదు అని ఇతను ఎదురు వచ్చినా కూడా వాళ్ళు పక్కకు తప్పుకొని పోవటం జరుగుతుందన్నమాట. ఇవి చూసి 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 అతను చాలా మానసికంగా కృంగిపోయి ఆకలయ్యి అప్పులయ్యి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు, స్నేహితులు, బంధువులు అందరూ కూడా ఎదురుపడి పక్కకు తప్పించుకొని పోవటం, బాగా అవమానంగా ఇతను ఫీల్ అయ్యాడు. అంటే బాగా అవమానంగా ఇక అయిపోయి నాకు ఏదో అయిపోయింది, ఏదో జరిగింది అని చెప్పి ఆ రోజు చేప చెప్పిన మాటలు అతనికి గుర్తొచ్చి అతను అదే సాయంకాలం ఆ చెరువు యొక్క గట్టు దగ్గర కూర్చొని ఉన్నాడు. అంటే గాలం లేకుండా వచ్చి కూర్చొని మామూలుగా ఆ చెరువులో ఉన్న నీళ్ళని చూస్తూ ఉన్నాడు. అయితే
ఆ చెరువులో నుంచి ఒక మాట వినపడడం జరిగింది. మనం చేసే ప్రతికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మనం చేసే ప్రతి ఒక్క పనికి కూడా ప్రతిఫలం అనేది దానికి సంబంధించిందే ఉంటుంది. నువ్వు పాపం చేశావు, నీ యొక్క ఆకలి కోసం, నీ యొక్క సంపాదన కోసం నువ్వైతే ఒక ఆహారాన్ని దానాగా వేస్తున్నట్టు వేసి ఒక ప్రాణిని చంపావు. కాబట్టి నీకు ఆహారం లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ యొక్క ఆహారం వల్ల, ఆహారం లేకపోవటం వల్ల నీ పస్తులుండి నిష్ట దరిద్రంలో ఉండి నీ అనే వాళ్ళు కూడా నిన్ను పలకరించడం మానివేశారు. నీకు చేసిన పనికి తగ్గట్టుగానే ఫలితం దక్కింది. నువ్వు మంచి చేస్తే మంచే జరుగుండేది, చెడు చేస్తే చెడు జరుగుండేది అని ఆ మాటలు వినిపించాయి. ఇతను ప్రత్యత్తాపడి బాధపడి, నా యొక్క వృత్తి ధర్మాన్ని నేను పాటించాను, ఏదైనా సరే నేను చేసింది తప్పు అనుకుంటున్నాను, నాకు పరిహారం చెప్పండి అంటే ఆ సముద్రంలో నుంచి, ఆ యొక్క చెరువులో నుంచి ఈ యొక్క మాటలు వినిపించాయి. అది ఏంటంటే, నువ్వు ఏదైతే ఒక ప్రాణికి ఆహారం ఆశ చూపించి దాని ప్రాణం తీసావో, అంటే పెడతాను అంటే ఆశ ఉంటుంది, కొడతాను అంటే భయం ఉంటుంది అనే పెద్దల నానుడి ప్రకారంగా నువ్వు ఆశ పెట్టి చంపేశావు. సృష్టిలో ప్రతి జీవి కూడా ఆకలి కోసమే చూస్తుంది, కానీ ఒక మనిషే స్వార్థంగా అన్ని రకాలుగా ఆలోచిస్తాడు. కాబట్టి నువ్వు యథావిధిగా ప్రతిరోజు కూడా మండలం పాటు, అంటే 41 రోజు పాటు ఈ యొక్క చెరువు వద్దకు వచ్చి ఏదైతే నువ్వు ఆశ చూపావో ఆ శనగపిండిని ఉండలుగా చేసి ఈ యొక్క చేపలకి ఆహారంగా వెయ్యి, నువ్వు చేసిన పాపం అనేది తొలగిపోతుందని చెప్పడం జరిగింది. ఇతను ఆలస్యం చేయకుండా మరుసటి రోజు నుంచి శనగపిండి, ఒక గుప్పెడి శనగపిండి, ఎందుకంటే ఇతను శనగపిండి ద్వారానే ఆ చేపలకి దానాగా వేసి వాటిని పట్టుకునేవాడు, ఒకటి ప్రాణం తీసేవాడు. ఇక్కడ శనగపిండే ఎందుకు అంటున్నామంటే, శనగపిండి అనేది చేపలకి చాలా ఇష్టమైంది. శనగపిండి నీళ్ళు కలిపి అటు నీళ్ళలో వేయగానే దాని యొక్క వాసనకే ఎక్కడెక్కడ ఉన్న చేపలు మొత్తం వచ్చి దాన్ని పొడుచుకొని తింటాయి. అంటే అంత ఇష్టం శనగపిండి అంటే, దాని యొక్క రుచి కానీ, దాని యొక్క వాసన కానీ, దాని యొక్క రంగు కానీ అంత ఇష్టం. ఇక ఇతను ఆలస్యం చేయకుండా ఒక గుప్పెడు, ఇతను శక్తి కొలదే, గుప్పెడు కొనగలిగే శక్తి ఉంది, ఒక గుప్పెడు శనగపిండి తీసుకువెళ్ళిపోయి దాన్ని ఒక ప్లేట్లో పెట్టేసి నీళ్లు పోసి బాగా కలిపేసి ఉండలుండలుగా చేసి మరీ పలచగా కాకుండా వీటిని ఆ చెరువులో సాయంత్రం పూట, అంటే సాయంత్రం సమయంలో ఆ నీడ ప్రభావానికి చక్కగా వచ్చి దర్లు వెంట చేపలు ఆనందంగా ఉంటాయి పిల్లా పాపలతో, వాటికి అలా వేయటం జరిగింది. అలా వేస్తున్నప్పుడు ఆ చేపలు ఇతను వేసిన ఉండలు కడుపు నిండా తిన్నాయి, కడుపు నిండా తిరి ఇతను దీవించాయి. సర్వసుఖాలతో జీవించు, సకల సుఖాలతో జీవించు, ఈ క్షణం నుంచి నీ యొక్క పాపాలు తొలగిపోతాయి, నీ యొక్క ఆకలి పస్తులు హరించుకుపోతాయి, ఈ క్షణం నుంచి నీ యొక్క ఆదాయం పెరుగుతుంది, నీ యొక్క దరిద్రం అనేది తప్పిపోతుంది, ఈ క్షణం నుంచి నీ ధనం వృద్ధి అవుతుంది, ఈ క్షణం నుంచి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ, నీ బంధువులు, ఇరుగు పొరుగు వారు ప్రతి ఒక్కరు కూడా నీ మాట విని నీకు అనుకూలంగా ఉంటారు. నీకు అవకాశం వచ్చినప్పుడల్లా ఈ చెరువులో సాయంత్రం పూట చల్లగా ఉన్న సమయంలో, చెరువు కుంటల్లో చేపలు అధికంగా ఉన్న ప్రాంతంలో శనగపిండిని గుప్పెడి ఉండలు చేసి దానం చేస్తూ ఉండు, వాటికి దానా వేస్తూ ఉండు, వాటికి ఆహారాన్ని ఇస్తూ ఉండు, నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి ఈ చేపలు చెప్పడం జరిగింది. అతను అలాగే చేయటం ద్వారా ఆ క్షణం నుంచే అతని యొక్క ఆకలి తీరి, అతని యొక్క పస్తులు తీరి అతనికి ఆహారం అనేది రావటం జరిగింది. కాలక్రమేణంగా అతనికి కొత్త పని కూడా దొరికింది. ఈ చేపల గాలాలు పట్టుకునేది కాకుండా కొత్త పని దొరికి అతను ఆ పని ద్వారా రూపాయి రూపాయి సంపాదించుకుంటూ అదృష్టవంతుడిగా మారాడు. తర్వాత ఎప్పుడైతే అదృష్టవంతుడిగా మారారో ఇతని యొక్క ముఖంలో ఒక కళ అనేది కనపడుతుంది. ఎందుకంటే అన్నీ అయిపోయి అంధకారంలో పడ్డప్పుడు ముఖంలో కూడా అంధకారంగా కనిపిస్తుంది. అన్నీ ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్నీ మనకి కలగా ఉంటుంది, మన ముఖం అంతా కూడా. ప్రతి ఒక్కరు ఈయన చూడగానే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రెస్పెక్ట్ ఇవ్వటం, ఇతనితో మాట్లాడటం జరిగింది. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే,
అవకాశాన్ని బట్టి చేపలకి శనగపిండిని దానాగా వేయాలి. కేజీలు కేజీలు కాపోయినా కుప్పెడు చాలు, ఉండలుగా చేసి. మళ్ళీ చలితే కాదు, శనగపిండి చల్లేస్తే అది ఏదో నీళ్ళు అయిపోతుంది. ఉండలు చేయాలి, ఆ ఉండ గట్టిగా ఉండాలి, అది నీళ్ళలోకి దిగాలి, చేపలు కొరుకు తినాలి, మన పాపాలు పోవాలి. ఇక చూడండి, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.